మరి మనం ఇంత చేస్తుంటే నిన్నటికి నిన్న ఈ రేట్ ఎంత రెడ్డి అని ఉంటాడు రేవంత్ రెడ్డి, ఈయన అన్ని సీట్లు అమ్ముకొని ఆయన పేరు రేట్ ఎంత రెడ్డి అని మార్చుకున్నాడు ఈ మధ్యలో. మరి ఆ రేట్ ఎంత రెడ్డి నిన్న వచ్చిండు కామారెడ్డికి, ఈయన కాలు దూతున్నాడు కేసీఆర్ మీద పోటీ చేస్తాడట. నేనేమంటా అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయన రెండు దగ్గరలో పోటీ చేస్తున్నాడు. ఈయన ఏమంటాడు కేసీఆర్ రెండు దగ్గరలో వేస్తే నేను రెండు దగ్గరలో పోటీ చేస్తా అంటాడు. అట్లే మన ఈటల రాజేందర్ అన్న, ఆయన కూడా నేను కూడా రెండు దగ్గరలో పోటీ చేస్తా అంటాడు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది, వాతలు మిగులుతాయి తప్పితే రిజల్ట్ ఏముండవు. రేవంత్ రెడ్డి పని అంతే అవుతుంది, ఈటల రాజేందర్ అన్న పని కూడా రేపట్నాడు అంతే అవుతుంది. మరి వీళ్ళుగా నిన్న కామారెడ్డికి వచ్చిండు, కామారెడ్డికి వచ్చి ఖాళీ కుర్చీలకు బాగా ఉపన్యాసాలు చెప్పుకొని పోయిండు, అది వేరే విషయం. కానీ కర్ణాటక నుండి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చిండు సిద్ధరామయ్య గారని. ఇక ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది, అక్కడ ఒక్క చక్కదనం లేదు వాళ్ళకు. అక్కడున్న ప్రజలు దుమ్మెత్తు పోస్తున్నారు, కరెంటు లేదు 24 గంటలు, నీళ్లు లేవు, సాగునీరు లేదు, వాళ్ళకు అన్ని అబద్ధపు మాటలు చెప్పారు. ఆడబిడ్డలకి ఇంత ఇస్తాం, రైతులకు అంత ఇస్తాం, అక్కడ ఒక్క పని కూడా అవుతలేదు. అక్కడనే చక్కదనం లేదు. ఆ ముఖ్యమంత్రి మన దగ్గరకు వచ్చి మన కామారెడ్డికి వచ్చి ఏమంటాడు, మేము బీసీలకు ఇది చేస్తాం అది చేస్తామని నిన్న మాట్లాడిపోయాడు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మన నిజామాబాద్లో ఉమ్మడి నిజామాబాద్లో 9 ఎమ్మెల్యే సీట్లుంటే 1 ఎస్సీకి రిజర్వ్డ్ ఉంది మన జుక్కలు, అది కాకుండా 8 జనరల్ సీట్స్ ఉన్నాయి. ఆ 8 జనరల్ సీట్లలో పోయిన ఎన్నికలలో 4 సీట్లు బీసీలకు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఈ గాడ్సే లేకుండే గాంధీ భవన్లో, కాబట్టి అప్పుడు 4 బీసీలకు ఇచ్చిరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 8కి 8 అందరు బీసీ బిడ్డల్ని తీసి ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తానికి మొత్తం అగ్రవర్ణాలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇటువంటి వాళ్ళకు మన పట్ల ఆలోచన ఉంటుందా? మనం ఎస్సీలం కావచ్చు, బీసీలం కావచ్చు, మైనార్టీలం కావచ్చు, మన పట్ల ఆలోచన ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ జిల్లాలో ఒక్క బీసీకి సీట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారంటే ఇక మనని ఏమనుకుంటున్నారు ప్రజల్ని, ఎంత అల్కగా తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం రైతు బంధు ఇస్తున్నాం, మనకు కూడా అందరికీ అద్ద బీగడో బీగడో 2 ఎకరాలో గోసంగి వాళ్ళకు కూడా చాలామందికి భూములు ఉన్నాయి. మీరు రైతు బంధు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, రైతు బంధు ఇస్తున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, బిచ్చమేస్తురు రైతులకు అంటాడు. పెన్షన్ ఇస్తున్నామంటే బిచ్చమేస్తురు పెద్దోళ్ళకు అంటాడు. ఇక ఈయన అహంకారం మాటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారంలోకి రాకముందే వీళ్ళకి ఇంత అహంకారం ఉంటే రేపు పొరపాటున్నో గ్రహపాటున్నో అధికారం వస్తే వీళ్ళ కండ్లు ఎక్కడ ఉంటాయి, వీళ్ళ పనులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళకి 54 ఏండ్ల అవకాశం ఇస్తే ఎంతమందికి ఇండ్లు ఇవ్వగలిగినారు, ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు? ఎప్పుడన్నా ఒక్క ఆడబిడ్డకి ఒక పట్టుమని 1 రూపాయి ఇచ్చిండ్రా? ఎప్పుడన్నా ఒక బీడి కార్మికులకు 1 రూపాయి ఇచ్చిండ్రా? ఒకసారి ఆలోచన చేయాలి. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే గత 6 నెలల నుంచి మా తమ్ముడు చెప్పిండు, యువమిత్రులు చాలామంది ఉన్నారని, మీరు చూస్తున్నారు ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టుకున్నాం మనం. ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెడితే హైదరాబాద్ నుండి 400 to 500 పెద్ద పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చినాం. అందులో కూడా ఏంది, 0